సెవెన్ టీవీకి స్వాగతం టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ అనగానే టక్కున గుర్తొచ్చే విషయం అలనాటి సావిత్రి గారి జిరాక్స్ కాపీ మహానటి సినిమాతో సావిత్రి పాత్రకు వంద శాతం న్యాయం చేసి షబాష్ అనిపించుకుంది అంతకుముందు పలు సినిమాలు చేసినప్పటికీ మహానటి చిత్రం మాత్రం కీర్తి సురేష్కి సెన్సేషనల్ క్రేజ్ని తీసుకొచ్చింది ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది కీర్తి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది ఈ సినిమా తర్వాత తన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్ ప్రస్తుతం కీర్తి సురేష్ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తుందని టాక్ కీర్తి సురేష్ తల్లి మేనకా హీరోయిన్ కాగా తండ్రి సురేష్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించింది కీర్తి సురేష్ అప్పట్లో తాను నటించిన పాత్రలకు ఎంత డబ్బు ఇచ్చారో కూడా తెలియదు అని చెప్పింది నిర్మాతలు ఇచ్చిన డబ్బుని తన తండ్రికి ఇచ్చేదానని అని తనకి ఊహ తెలిసిన తర్వాత పదిహేను వందల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది ముఖ్యంగా నిర్మాతలు తన ని కవర్లో పెట్టించి ఇచ్చేవారని దానిని నేరుగా తీసుకుని నాన్నకు అప్పగించేదానని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కీర్తి సురేష్ ఇప్పటికీ కూడా తనకు వచ్చిన పారితోషికాన్ని తండ్రికి ఇస్తున్నారంటే నిజంగా కీర్తి సురేష్ చాలా గ్రేట్ అంటూ ఆమెపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం తమిళ్ తెలుగు మలయాళం ఇలా పలు భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది కీర్తి సురేష్ రెండు వేల పదహారులో టాలీవుడ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ మహానటి రంగ్ దే సర్కార్ వారి పాట వంటి చిత్రాల్లో నటించింది ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఓ మూడు సినిమాలున్నాయి నాని హీరోగా నటించిన దసరా మెగాస్టార్ చిరంజీవి బోలాశంకర్ రెండు చెల్ల సీతా సినిమాలో నటిస్తోంది రొమాంటిక్ ఎంటర్టైనర్ రెండు జల్ల సీతా చిత్రంలో నవీన్ విజయ్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు ఈ చిత్రం జులై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున విడుదల కానుంది మరోవైపు కీర్తి సురేష్ బాలీవుడ్కు మకా మారుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలీదు Thanks for watching our videos. Please like, share and subscribe to our channel.